రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రైతుల ప్రభుత్వంగా మారిపోయిందా? నీళ్లు విడుదల చేస్తూ రైతులకు సాగునీరు కావలసినటువంటి నీరు అందించడంలో సక్సెస్ అవుతోందా? రుణమాఫీ విషయం అయితేనేమి, రైతు బంధు విషయం అయితేనేమి, ఈ మధ్యలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అంశం అయితేనేమి, రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, ధరణిలో ఉన్నటువంటి భూమాత పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో చేస్తున్నటువంటి ఈ సొల్యూషన్స్ కానీ, ఓవరాల్గా ప్రజారంజకంగా పాలన నడుస్తోందా లేదంటే పాలన అస్తవ్యస్తంగా ఉందా అన్నటువంటి ప్రశ్నలు ఈరోజు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. మెడికల్ సీట్ల గురించి ఇంకోటి కొత్త అంశాన్ని ఈరోజు తెరపైకి తీసుకురావడం జరిగింది. స్థానికులే రేపు పొద్దున అంటే బయటి వాళ్ళలాగా హక్కుల కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. రవికుమార్ గారు ఏం చెప్తారు? నమస్తే అండి. ఇప్పుడు ముందుగా రైతు రుణమాఫీ గురించి మాట్లాడమంటారా? ప్లీజ్. అయితే 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 ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన ప్రజారంజకంగా సాగుతుందా అని ఒక ప్రశ్న వేశారు. ఎస్, ప్రజారంజకంగా సాగాలంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 100%, ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి సిస్టమ్ ఎర్రర్స్ లేకుండా, టెక్నికల్ ఎర్రర్స్ లేకుండా జరిగితే అప్పుడు ఈ పాలన ప్రజారంజకంగా సాగుతుందని చెప్పేసి మేము కూడా మా నోట్తో స్వయంగా అంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే, కాంగ్రెస్ తో వచ్చిన ప్రాబ్లమ్ ఇది, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్న లోపం అనుకోవచ్చు. ఇది ఏంటంటే, ఒక ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉంటుంది, ఈ ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ పాలన ఏదైతే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు 100% పకడ్బందీగా అమలు చేసే సిస్టమ్, ఆ వ్యవస్థ ఉండదు. ఆ ఆ దాంట్లో పాలన అస్తవ్యస్తంగా మారిపోతుంటుంది. ఇదే విధానాన్ని అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అవలంబించింది రుణమాఫీ విషయంలో. అదే విధానాన్ని అవలంబించి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల ఇది కూడా ఒక కారణమైంది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి. ఇదే విధానాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక ప్రతిపక్షంగా మేము ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సూచనలు ఇస్తాము, వాళ్ళు అమలు చేస్తున్న విధానాల్లో లోపాలని మేము వాళ్ళకి ఎత్తి చూపుతాము. అదే విధంగా ఇది ఇటువంటి సూచనలు చేసినప్పుడు వాళ్ళు వింటే మంచిగా ఉంటుంది, వినకపోతే ప్రజల అభీష్టం మేరకు, ప్రజా కోరిక మేరకు ప్రభుత్వం యొక్క చెవిలో పడేదాకా మేము కొన్ని రకాలైన కార్యక్రమాలు ఎంచుకుంటాము. అది ధర్నాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు నిరసనలు కావచ్చు ఎంచుకుంటాము. తద్వారా ప్రభుత్వానికి యొక్క లోటుపాట్లు కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి ఈ టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు కదా, అట్లాంటి ఏదైనా ఉంటే కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వం చెవులో పడాలి, ప్రభుత్వం మేల్కొనాలి, సరిదిద్దుకోవాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది ప్రతిపక్షాలకి. అంతేగాని ప్రజల పక్షాన ప్రతిపక్షాలు మాట్లాడతాయి, అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రజల గొంతు మొత్తం వినిపించకపోవచ్చు. ఎందుకంటే మీ యొక్క అధికారంలోకి రావడానికి కారణమైన ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ యొక్క పార్టీ ప్రతినిధులు, మీ యొక్క పార్టీ కార్యకర్తలు, పార్టీ వెల్విషర్స్ చుట్టే ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రజల విషయాలు వినే ఓపిక ఉండదు, వాళ్ళకి అంత టైం కూడా సరిపోవచ్చు మేబీ, నాకు తెలిసిన దాని ప్రకారం. అందుకే ప్రతిపక్షాల పాత్ర ఇంపార్టెంట్ అంటారండి, ప్రతిపక్షాల యొక్క వాయిస్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ప్రతిపక్షాల మాట విని, ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి విషయాలు అవగాహన చేసుకొని, ఈ మీ యొక్క పాలనలో ఎత్తి చూస్తున్నటువంటి లోపాలని మీరు ఒకసారి సరిచేసుకుంటే మీ పాలన ప్రజారంజకంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రుణమాఫీ విషయానికి వచ్చారు. రుణమాఫీ విషయానికి అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014 కంటే ముందు ఏదైతే రేషన్ కార్డులు ఇష్యూ చేశారో 2014 నుంచి ఇప్పటి వరకు అవే రేషన్ కార్డులు ఉన్నాయి, ఇక్కడ కూడా మార్పులు జరగలేదు. నేను ఇదే విషయాన్ని రుణమాఫీ ఎప్పుడైతే వీళ్ళు ప్రకటించారు, వీళ్ళు కూడా రుణమాఫీ విషయంలో ఎక్కడ చెయ్యమని మాట్లాడలేదు, చేస్తామంటున్నారు. 3 దఫాలుగా అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 1 లక్ష రూపాయల లోపు అన్నారు, తర్వాత 150 అన్నారు, ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణాలన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. సో గతంతో పోలిస్తే కొంత బెటర్మెంట్ అయితే కనిపిస్తోంది కదా? లేదు లేదు, కాదు కాదు, నేను దాని లోపం ఏంటో చెప్తాను ఒకసారి. అంటే పాజిటివ్స్ ఉన్నాయి, నేను అదే చెప్తున్నాను కదా, ప్రజారంజకంగానే సాగుతుంది, కాకపోతే లోపాలని సరిదిద్దుకుంటే అంటున్నా. మీరు ఇచ్చిన హామీలన్నీ 100% ఆయన వాళ్ళు కూడా అదే అంటున్నారు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి చేస్తున్నారు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. నా పాత్ర, నా ప్రతిపక్ష పార్టీగా నా పాత్ర ఏంటి? ప్రభుత్వానికి వినిపించనివి, ప్రభుత్వానికి కనిపించనివి కనిపించేటట్టు వినిపించేటట్టు చేయడం నా ప్రతిపక్ష పార్టీగా నా బాధ్యత. అది దాన్ని మీరు వేరే రకంగా అనుకుంటే రాజకీయంగా అనుకుంటే రాజకీయం చేయదలుచుకోరు. ఎందుకంటే రైతులకు సంబంధించిన ఏ విషయం కూడా నేను రాజకీయం చేయను, రైతులకు సంబంధించిన ఎటువంటి విషయమైనా కూడా అది సెన్సిటివ్ విషయమే, నాకు ఖచ్చితంగా నేను రాజకీయం చేయను. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, నేను బ్యాంకర్స్ తో కూర్చున్నా, బ్యాంకర్స్ తో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఒకటే. అంతకుముందు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే లోపభూయిష్టంగా రైతు రుణమాఫీ చేసి ఏదైతే లిస్టులు రిలీజ్ చేశారో అదే లిస్ట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని డిట్టోగా అట్లనే రిలీజ్ చేసింది. దాంట్లో ఎటువంటి
ఎటువంటి చేరికలు జరగలేదు. కొత్తగా ఏర్పడినటువంటి కుటుంబాలకు సంబంధించిన ఈ డాటా ఇక్కడ ఈ లిస్ట్ లో చేరలేదు. అంతకుముందు ఎవరైతే రైతు రుణమాఫీ తీసుకున్నారో కేసీఆర్ హయాంలో వాళ్ళే తీసుకుంటున్నారు, కొత్త వాళ్ళకి రైతు రుణమాఫీ అందట్లేదు. మీరు కావాలంటే కొంచెం ఫీడ్బ్యాక్ సిస్టమ్ ని మీరు స్ట్రెంగ్తెన్ చేసుకోండి, ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా మీరు ఈ విషయాలన్నీ కూడా తెప్పించుకోండి. ఇది నేను ప్రభుత్వానికి ఇచ్చే సలహా, తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే మీ ఇష్టం. తీసుకుంటే ఏమవుతుంది, కొంతమంది రైతుల కన్నా అంటే బ్యాంకర్లతో మీటింగ్ పెట్టారు, మంత్రులు కేబినెట్ లో భేటీ అయ్యారు, దానికి ఐఏఎస్లు చాలా మంది కలెక్టర్లు పనిచేశారు, ఇవన్నీ కనీసం విషయ అవగాహన లేకుండానే చేస్తారా? దానికే మీరు ఏం పేరు పెట్టారంటే టెక్నికల్ ఎర్రర్ అని పేరు పెట్టారు. ఆ లోపాలకే వీళ్ళు టెక్నికల్ అంటే మీరు చెప్పే వర్షన్ చూస్తే టెక్నికల్ ఎర్రర్ లా కనిపిస్తలేదు, సిస్టమ్ ఎర్రర్ లా కనిపిస్తుంది. టెక్నికల్ ఎర్రర్ కాదు, అది యాక్చువల్ గా టెక్నికల్ ఎర్రర్ కాదు, చిత్తశుద్ధి. ఆ నిబద్ధత లేకపోవడం, ఒక కొత్త లిస్ట్ తయారు చేసుకోవాలా, రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. 10 సంవత్సరాలకు యాడ్ అయిన వాళ్ళని ఏది చేసుకోవాలని తెలుసుకోలేదు. శేషు సార్, నిజాలు నేను 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 గ్రౌండ్ లో పనిచేసేవాడిని, నిజాలు నేను చూసి చెప్తున్నాను. నచ్చితే తీసుకోమనండి, లేకపోతే వాళ్ళ ఇష్టం. ఐల్ కమ్ బ్యాక్ టు యు, ఐల్ కమ్ బ్యాక్ టు యు. శేషు సార్, అది ఇట్ విల్ బూమరాంగ్ ఫైర్ బ్యాక్ అవుతుంది మీకే. శేషు సార్,